పుష్ప పుష్పరాజ్ తగ్గే దిలే ఈ డైలాగ్ కి తగ్గటే పుష్ప నుండి రిలీజ్ అవుతున్న ఒక్కొక్క సాంగ్ వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ మిలియన్స్ లో వస్తున్న వ్యూస్ అయితే అభిప్రాయపడుతున్నారు ఇప్పటికి చూపి బంగారమాయే లేకపోతే దాకో దాకో మేక ఈ సాంగ్ అని సామి నా సామి పాట ఎంత హైలైట్ అయ్యాయో ప్రతి ఒక్కరికి చెప్పక్కర్లేదు ఇప్పుడు పుష్ప మూవీ నుంచి వచ్చినటువంటి ఐటమ్ సాంగ్ అది కూడా సమంత చేసిన సాంగ్ ఊ అంటావా మావా ఊ అంటావా మావా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరి దగ్గర వింటున్నా కూడా ఈ పాటే సో పుష్ప మాస్ మానియా నడుస్తోంది మరి ఎట్ ప్రెజెంట్ మనమైతే జిల్లాన టీం ఈ సాంగ్ మీదే వర్కౌట్ చేస్తున్నారు రామానాయుడు స్టూడియోలో ఒక సెట్ వేసి సేమ్ సమంత డాన్స్ ఎలా ఉంటుందో ఈ టీం వర్క్ కూడా అలాగే మాక్సిమం ట్రై చేస్తున్నారు సో ప్రెజెంట్ అయితే ఇక్కడ సాంగ్ మేకింగ్ దగ్గర మనం ఉన్నాం వీళ్ళతో మాట్లాడదాం इंट्रेस्ट यूट्यूब चैनल पेर वे तिलाना यूट्यूब चैनल मैं दाँ रेज चेयर सो अंकनी मैं कवर सांग्स वस्तना अंड अलगे दामनी विला रिलीज अवबोदी तुंदर सो ई लोपल कुछ क्रेजी चेदा चेपे मैं इला मत कल डिसीजन तस्कना అవుట్పుట్ అంత పర్ఫెక్ట్ గా రావడానికి ఒక్కొక్క సాంగ్ ని ఆ ఎక్స్‌ప్రెషన్స్ కూడా అలా ఇవ్వడానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక్కొక్క సాంగ్ ఎన్ని సార్లు వాచ్ చేస్తారు చాలా టైమ్స్ వాచ్ చేస్తున్నానండి నేను ఎక్స్‌ప్రెషన్స్ కూడా కూర్చున్నా లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటున్నాను చెప్పాలంటే 24 అవర్స్ అనుకోండి ఎక్స్‌ప్రెషన్స్ నేను యాక్టర్స్ యాక్ట్రెస్ ఎవరైతే పార్ట్ లో ఎలా అయితే చేస్తున్నారో సేమ్ అలాగే చేయడం నేను చాలా కష్టపడుతున్నాను సామి నా సామి అది కూడా చాలా డిఫరెంట్ లొకేషన్స్ గాని కాస్ట్యూమ్ గాని ఎవ్రీథింగ్ చాలా కేర్ తీసుకున్నారు సో అందులో మీకు బాగా నచ్చిన స్టెప్ ఏంటి రష్మిక అంటే అందులో చిత్తూరు యాసలో ఉన్న ఒక అమ్మాయి క్యారెక్టర్ కాబట్టి ఆ డ్రెస్సింగ్ గాని తన ఎక్స్‌ప్రెషన్స్ కూడా అలా ఉన్నాయి మీరు కూడా అదే మాక్సిమం ట్రై చేశారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచి అప్లోస్ వచ్చింది నాకు సామి సామి సాంగ్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు ఈక్వల్ టు రష్మిక మండన లాగా చేశారు అని చెప్పి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు ఇంకా చెప్పాలంటే అది ఒక బూస్ట్ అన్నమాట ఈ సాంగ్ నేను మళ్ళీ తీసుకోవడానికి నాకు సామి సామిలో నాకు సామి స్టెప్ నాకు చాలా ఇష్టం yes మా కోసం ఆ స్టెప్ ఒకసారి ఓకే మరి సాంగ్ ఫుల్ మాస్ సో ఐటమ్ సాంగ్ కాబట్టి దీంట్లో మీ ప్రాక్టీస్ ఎలా ఉంది చాలా తక్కువ డేస్ ప్రాక్టీస్ చేశాం మేడం చెప్పాలంటే ఒక 2 to 3 డేస్ ప్రాక్టీస్ చేశాం బట్ అవుట్పుట్ కూడా చాలా సినిమా సాంగ్ తగ్గట్టే మేము ఇవ్వాలనుకుంటున్నాం మాక్సిమం నేనైతే నా ట్రైనింగ్ చేస్తాను సో కాస్ట్యూమ్ లో కూడా ఎక్కడ తగ్గట్లేదు తగ్గట్లేదు మ్యామ్ ఏవైతే లిరికల్ వీడియోలో 2 కాస్ట్యూమ్స్ అయితే ఏవైతే అవుట్ అయ్యాయో సేమ్ అవే తీసుకొచ్చాను నేను కూడా విత్ జ్యువెలరీ కూడా సేమ్ అవే తీసుకొచ్చాం చాలా కష్టపడి షాప్స్ అనేది తిరిగి అలాగే ఏమంటారు టైలరింగ్ కూడా అలాగే చేసి తీసుకొచ్చాం సో ఇంకా లొకేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చూస్ చేసుకుంటున్నారు సో సామి నా సామికి అయితే ఒక్కొక్కరి నుంచి వచ్చిన కామెంట్స్ లో మీకు బాగా హార్ట్ టచ్ అయ్యింది ఏమనిపించింది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు రేఖ అది నాకు చాలా ఇష్టం కామెంట్ యూట్యూబ్ లో ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు రేఖ అంటే ఆఫ్ కోర్స్ అంత పెద్ద ప్రాజెక్ట్ నాకు పడలేదేమో మేబీ సామి సామి సాంగ్ కి వచ్చినంత క్రేజ్ నాకు ముందు రాలేదు మేబీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ చాలా మందికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఫీల్డ్ లోనికి వెళ్ళాలి మూవీ ఫీల్డ్ లోనికి వెళ్ళాలి కానీ వాళ్ళకి ఒక వే అనేది అందరికి అంత బేగా రాదు లక్ కూడా కలిసి రావాలి అంటారు ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దొరికినాక చాలా మంది వాళ్ళ టాలెంట్ అనేవి ఎక్స్పోజ్ అవుతున్నాయి పబ్లిక్ కూడా తెలుస్తుంది సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మీరు అంటే ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని సెట్టింగ్స్ వేసి లొకేషన్స్ ఏమనుకుంటున్నారు నిజంగా లక్ ఉండాలండి
మనం పాపులర్ అవ్వాలంటే యాక్టింగ్ ఫీల్డ్లో చాలా రీజన్స్ ఉంటాయి. మనం నేనైతే ఒకటి నమ్ముతాను, హార్డ్ వర్క్. ఏది కూడా ఒక సింగిల్ స్టెప్లో అయితే మనం అచీవ్ చేయలేం. నాకు కూడా దగ్గర దగ్గర 6 ఇయర్స్ పట్టింది, 6 to 7 ఇయర్స్ నేను ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఇంకా స్టిల్. చూద్దాం, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ నేను తీసుకురావాలనుకుంటున్నాను తెలంగాణ ట్రిప్ ఛానల్లో. మేబీ నేనైతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.